తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ కమిటీ మార్కెట్గా పేరుగాంచిన గడ్డియన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్గా భాస్కర్ చారి మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం గడ్డియన్నారం వ్యవసాయ కమిటీ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పాలకులదేనని, తెలంగాణ వనరులు దోచుకుని దాచుకున్న బీఆర్ఎస్ పాలకులను ప్రజలు ఓట్లతోనే బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కమిటీ సభ్యులు మార్కెట్ కమిటీ అభివృద్ధి బాధ్యతలను భుజాన వేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికై నిరంతరం పాటుపడుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచిందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం మునుపెన్నడూ లేని విధంగా 2 లక్షల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలను చేయడం సిగ్గుచేటన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, మల్లెడ్డి రామరెడ్డిలు మాట్లాడుతూ, ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన గడ్డియన్నారం పండ్ల వ్యవసాయ మార్కెట్ కు పూర్వ వైభవం తీసుకురావాలనే సదుద్దేశంతోనే రైతు కుటుంబాల నుండి వచ్చిన చిలుక మధుసూదన్ రెడ్డి, భాస్కర్ చారి కమిటీ డైరెక్టర్లు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఈ సందర్భంగా తన శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రైతు బిడ్డనైన తనను చైర్మన్ గా నియమించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులకు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డికి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి, డిసిసిబి బ్యాంకు చైర్మన్ కొత్తకూర్మ సత్తయ్య, మున్సిపల్ చైర్మన్లు మర్రి నిరంజన్ రెడ్డి, మల్లెడ్డి అనురాధారామిరెడ్డి, పండుగల జయశ్రీరాజు, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు బింగి దేవదాస్ గౌడ్, భూపతిగల్ల మైపాల్, మాజీ ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకూర్మ మంగమ్మ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొత్తకూర్మ శివకుమార్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, మార్కెట్ అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి గడ్డియన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా మా సోదరుడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నాకెంతో సాన్నిహిత్యంగా ఉంటూ, మరి తోబుట్టులా ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క పెద్ద మార్కెట్ కమిటీకి చైర్మన్ అయినందుకు మనస్ఫూర్తిగా, అక్క ఆడబిడ్డ దీవెన్లు ఎప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి గారికి, అదే విధంగా వైస్ చైర్మన్ గారికి, వారి శాఖకు సంపూర్ణంగా మరి నా ఆశీస్సులు గాని, మన సీఎం గారి ఆశీస్సులు గాని, మన కేబినెట్ మినిస్టర్స్ అందరి యొక్క ఆశీస్సులు, మన తెలంగాణ ఆడబిడ్డల ఆశీస్సులు, మా సమ్మక్క సర్లమ్మ దీవెన్లు కూడా ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ సోదరుల మీద ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పెద్దలు మన ఎంపీ గారు మరొక సోదరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా పెద్దలు రంగారెడ్డి అన్న గారు, మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు, మరి పెద్దలు సత్యన్న గారు, ఎమ్మెల్సీ మల్లేశం అన్న గారు, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త గారు, డిసిసిబి చైర్మన్ గారు మల్రెడ్డి రామరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్, అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పత్రికా మీడియా సోదరులు, మరి ఎప్పటి నుంచో ఇక్కడ అశేషంగా తరలి వచ్చినటువంటి రైతన్నలు, మహిళా సోదరిమణులు, మరి వారి కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాల ద్వారా విద్యార్థి సమస్యల మీద, యువకుల సమస్యల మీద, ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నా అని పని చేస్తూ వచ్చిండు. కాబట్టి ఈ రోజు మరి యొక్క వ్యవసాయ శాఖకు, ఈ యొక్క కమిటీకి మరి సీఎం గారు గుర్తించి, కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారిని చైర్మన్ గా చేయడం జరిగింది. కాబట్టి మరి రైతన్నల సమస్యలు, అదే విధంగా రాష్ట్రంలోనే గడ్డియన్నారం మార్కెట్ కూడా చాలా పేరున్నటువంటి మార్కెట్, దాని యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడుతూ మరి ఎక్కడ కూడా కల్తీ రకమైనటువంటి ఫ్రూట్స్ గాని ఇతరత్ర గాని ఈ మార్కెట్ లోకి రాకుండా
ఒక స్వచ్ఛతను మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజాపాలనలోని తెలియజేస్తూ మా సోదరులందరినీ కూడా అభినందిస్తూ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ లేస్తే కొంతమంది పాపం అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి రోజు మరి అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ మీద, సీఎం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, మరి ఈ యొక్క క్యాబినెట్ మీద, ఈ ప్రభుత్వం మీద మన్ను పోస్తా ఉన్నారు. దుష్ప్రచారం చేస్తూ మరి ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. ఇక నిన్న మొన్న 1000 ఎలుకలు తిన్న ఏనుగు తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 ఏళ్లలో ఏకకాలంలో 100,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఊళ్ళకి వచ్చి ధర్నాలు మొదలు పెడుతున్నారు, మరి డ్రామాలు మొదలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లలో ఒక్క రోజన్నా మీకు ఏకకాలంలో కనీసం 100,000 మీరు చేసేటువంటి ఆలోచన, 200,000 కాదు 150,000 ఏకకాలంలో చేసిరా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల కోసం అద్భుతమైనటువంటి స్కీములు తీసుకొచ్చి పనిచేస్తా ఉంటే మరి ఏడుపు గొట్టులాగా తయారై ప్రతి దాని మీద ట్రోల్స్ చేయడము, తప్పుడు ప్రచారం చేయడము, మరి దాని ద్వారా ఆనందం పొందుతా ఉన్నారు. రైతులను మరి మీకెందుకు రైతులను ఆదుకోవాలని రాలేదు? మీకెందుకు ఆలోచన వడ్లకు సరే మేము సన్న వడ్లకు ఇస్తాం, మరి మీరు సన్నయ్య కానీ దొడ్డు కానీ ఒక్క గింజకు కూడా ఎందుకు మరి మీరు బోనస్ ఇవ్వాలని ఆలోచన రాలేదు? కనీసము మద్దతు ధర కోసం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఉద్యమాలు జరుగుతుంటే మరి మోడీ పంచన ఉన్నారు తప్ప మరి మీరెప్పుడైనా రైతుల గురించి మాట్లాడినా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు గూడు గుడ్డ, నీడ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చెందాలని కోరుకునే పార్టీ. కాబట్టి ఇవాళ పేదలకు ఉపయోగపడే స్కీములు, రైతులకు ఉపయోగపడే స్కీములను మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. మరి రోజు ఆడిపోసుకున్నారు, మరి ఉచిత బస్సులు, ఎర్ర బస్సులలో ఎక్కేది ఎక్కువ 99% పేదవాళ్ళు. కొంతమంది తోటి కనిపిస్తారు, మా కొద్ది బస్సు అని, అమ్మ మీకు వద్దంటో లెక్కకండి, కానీ అవసరం ఉన్నోళ్ళు చాలా మంది, చేతిలో చిల్లి గవ్వుడదు, ఎక్కడో చుట్టపోయిన చచ్చిపోయినని తెలుస్తుంది. మరి బస్సు ఎక్కదామంటే 100 రూపాయలు చేతులు లేకుండా బస్సు ఎక్కనిచ్చేదా గతంలో? ఈ రోజు ఆ ఇంట్లో ఒక మహిళన్న పోయి మరి ఉచితంగా బస్సు ఎక్కి ఆ కుటుంబానికి దగ్గరగా, లేదా బిడ్డలను చూసుకోవడమో, చావు కాడిపోవడమో, పండగ కాడిపోవడమో, ఇవాళ బతుకమ్మ పండగ వచ్చిందంటే మా ఆడకూతురులందరూ కూడా ఉచితంగానే ఇళ్లలోకి చేరుతా ఉన్నారు. మరి గతంలో చూస్తే 100 ఎకరాల ఫామ్ హౌస్ లకు కూడా కరెంటు ఫ్రీ పోయింది, 100 ఎకరాల చీర్లకు కూడా కరెంటు ఫ్రీ పోయింది, కానీ ఒక్క బుగ్గ ఒక్క ఫ్యాన్ ఉన్నోళ్లకు కనీసం ఒక 100 మరి యూనిట్లు కూడా నీకు కరెంటు ఫ్రీ ఇవ్వాలనిపించారు గుడిసెలకు. కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చి పేదోళ్ళ ఇళ్లలో కరెంటు వెలుగులు నింపిండు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు 400-500 ఉండేవు మన కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు గ్యాస్, వీళ్ళు రాగానే బీజేపీ వాళ్ళు రాగానే ఎకాఎక్కిన 1200-1300 పెంచారు. ఈ రోజు పండగ పూట ఎంతో మంది మహిళలు అవస్థపడుతున్నారు. ఇలాంటి కష్టాలని చూసి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. అదే విధంగా 10 ఏళ్లలో అంతకుముందు 10 ఏళ్ళు ఉద్యమ కాలంలో ఇంటింటికి ఉద్యోగం, ఊరూర ఉద్యోగం అని ఊరబట్టి మరి ఉద్యమాలలో పాల్గొనిచ్చే విధంగా వాళ్ళ యొక్క చదువులను కూడా పాప మూలకేసుకొని తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుంది అనుకుని ఉద్యమం చేస్తే 10 ఏళ్లలో మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము ఇవాళ ఉద్యోగాలు ఇస్తే డిఎస్సి వద్దంటారు, మరి ఇంకో దిక్కు టీచర్ లేరని ధర్నా చేశారు. మరి మీ ప్రభుత్వం కదా 10 ఏళ్లలో ఒక్కరిని కూడా, ఒక్క డిఎస్సి కూడా వేయకుండా టీచర్ వద్దు, బళ్ళు వద్దు, కేవలము మరి బర్రెలు కాయండి, గొర్రెలు కాయండి అని అట్లాంటి పద్ధతి మీరు తీసుకొచ్చారు. దూరంగా దూరంగా మంత్రి గారు అనిపిస్తలేరు. సోదరుడు నరేష్ రెడ్డి గారు తన అభిమానాన్ని అక్షర రూపం దాల్చి
చిలక మధుసూదన్ రెడ్డి గారికి సమర్పిస్తున్నారు. పోరాడే రోజు నుండే పోరాడే గుణం, విద్యార్థి దశ నుండే మీ రాజకీయ పయనం, అన్యాయాలకు అక్రమాలకు ఎదురెళ్లే నిప్పుకణం, అందుకే మీకు దక్కింది ఈ రైతు సింహాసనం. పేద విద్యార్థులకు విద్యార్థి నాయకుడుగా మీ ఫోటో స్టేట్ పెట్టాను, ఫోటో స్టేట్ పెట్టాను. ఓకే రెడీ అండి. నా చూడాలి. ఓకే ఏ స్టడీ మేడం? ఓకే ఏ స్టడీ రెడీ. డైరెక్టర్ సార్ విక్రమ్ సార్. ఓకే సార్.